చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఒక ఆయన మామూలుగా ప్రజలతో మాట్లాడడం మానేశాడు. అంత కెమెరాలతోనే జూమా ఏదో దాంతో మాట్లాడుతున్నాడు. దాంట్లో మాట్లాడుతూ చెప్తున్నాడు ఏ రకంగా అవినీతి జరిగిపోతుంది అన్నటువంటి మాట్లాడుతున్నారు. ఈయన అవినీతి గురించి మాట్లాడదు. విశాఖకు ఉదూ తుఫాన్ వస్తే ఈ ప్రాంతంలో వందల కోట్ల రూపాయలు ప్రజలు దాతలు వచ్చి ముందుకొచ్చి ఇస్తే ఏం చేశావు డబ్బుని? ఎవరికన్నా ఈ రోజు వరకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చావా? నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి నాలుగు నెలల్లోనూ ఐదు నెలల్లోనూ ఉదూ తుఫాన్ వస్తే నాలుగున్నర సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి ఉదూ తుఫాన్ పేరిట వచ్చినటువంటి విరాళాలని ఒక్క రూపాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడి కోసం ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. రాజమండ్రి పుష్కరాలు ఉన్నాయని చెప్పి ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరం వస్తుందని చెప్పి తెలిసి ముందుగానే దానికి సంబంధించినటువంటి టెండర్లు పిలవాలని చెప్పి తెలిసి వందల కోట్ల రూపాయలు నామినేషన్ పద్ధతిలో టెండర్లు ఇచ్చి దోచుకున్నటువంటి నువ్వా మాట్లాడేది? ఈ సినిమా డైరెక్షన్ల కోసం 29 మందిని బలి తీసుకున్నటువంటి వ్యక్తి నువ్వా నువ్వు మాట్లాడేది? గుంటూరులో పసికందుని ఎలకలు చంపేస్తే ఆ ఎలకలు పట్టుకోవడానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ ఎలకల పేరు చెప్పి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటిది నువ్వా మాట్లాడేది? దోమలపై దండయాత్ర అని చెప్పి దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి నువ్వు టెస్ట్ చేసినటువంటి టెస్టింగ్లకి ఖర్చు పెట్టినటువంటి డబ్బు, ఇవన్నీ కూడా నీ అవినీతి చిట్టాలో కొన్ని వందల పేజీలు నీ అవినీతి పుస్తకంలో ఉంటే నువ్వు మా ప్రభుత్వం గురించి మా నాయకుడి గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఎంతకంటే ఆ దిగజాడుడితనం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా అటు చంద్రబాబు నాయుడు గారు గాని కన్నా లక్ష్మీనారాయణ గారు గాని తక్షణమే ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి మీ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.